ఉప్పు అనిల్లో పెద్ద జోక్ చెప్పాలా మీకు చెప్తున్నా పల్లవి హై టు ఆల్ దిస్ ఈస్ వదినా మర్దల్ సరదా వ్లాగ్ సో మర్దల్ సేరని అనుకుంటురా సో వాళ్ళైతే పైన కీస్ తాళం అయ్యనికైతే పోయిరు అంటే కొద్దిగా బిజీ కూడా ఆటో బుక్ అయిపోయింది ఇంకా రాలే అనేసి నేను అంటే పైకైతే పోయిరు అండ్ ముచ్చట ఈరోజు ఏంటంటే మీకు అందరూ తెలిసే నవరాత్రి స్పెషల్ మనం నవరాత్రి పనులు నడిస్తే ఈరోజు వచ్చేసి థర్స్డే వ్లాగ్ ఈ వ్లాగ్లో ఏంటంటే మనకి ఇంట్లో అమ్మవారిని పెడతాం కదా సో చాలా అంటే చాలా ఐటమ్స్ అవసరం ఉంటాయి అనమాట అండ్ ఫుడ్ విషయంలో కానీ పిల్లలకి రెడీ చేయడము లేదంటే అమ్మవారి ఐటమ్స్ కానీ అంటే అన్ని ముందే ముందే అన్ని మెల్లమెల్లగా రెడీ చేసి పెట్టేసుకుంటాం ఎందుకంటే ఒకటేసారి మాకు అంత అంతగానం అనేవారికి సెట్ కాదు అందులోకి తోడుగా అండ్ ఇప్పుడు శారీ సీట్ ఒకటి వచ్చేసింది కదా నాకు సో దానివల్ల మెయిన్ అనమాట అంటే అక్కడ వాళ్ళకి రెస్పాండ్ కావాలా ఇక్కడ ఇంట్లో చూసుకోవాలా సో మమ్మీ ఈ పూజల విషయంలో అన్నీ హ్యాండిల్ చేయాలి కదంట సో అందుకనే ముందు ముందే ఈసారి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఒక 2-3 డేస్ ఒక 5 డేస్ ముందు షాపింగ్ చేస్తాం ఏదున్నా కూడా కానీ ఈసారి మాత్రం ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ చేసేసినాము ఎందుకంటే ఇది తెచ్చి పెట్టేసుకుంటే కొద్దిగా దసరా టైంలో మనం శారీస్ అది కాల్స్ మస్తుగా వస్తున్నాయి ఇప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు నేను చేయట్లేను పెట్టేసేని అంటే అంత బిజీగా ఉన్నా నిన్నని రెస్పాండ్ ఇవ్వకుండా అయితే ఉండలేం కదా సో అందుకని చెప్పేసి అయితే ముందే ప్లాన్ చేసుకుంటున్నాం పోనీ మమ్మీ రెడీ అయిపోయింది ఇప్పటిదాకైతే మేము గరం గరం అన్నంలో తొక్కేసుకొని తిన్నాం మమ్మీ బి రెడీ అయిపోయింది ఇక్కడ ఎవరు రెడీ అవుతారు అలా ఇక శైలు బి రెడీ అయిపోయింది మొత్తం పోతున్నాం మేమైతే చేసింది సో అడిగి వినాక అమ్మవారికి ఏం తీసుకుంటున్నాం మాకేం తీసుకుంటున్నాం ఇంట్లోకి ఏం తీసుకుంటున్నాం అనేది నెక్స్ట్ ఈ వ్లాగ్లో చాక్లెట్ ఫ్లేవర్ది కావాలంట చాక్ పత్త సో చాక్లెట్ ఫ్లేవర్ది తీసుకుంటున్నాం నార్మల్ అయితే నచ్చలేదంట చాక్లెట్ ఫ్లేవర్ కావాలంట అచ్చనేమైనా రిటర్న్ లేకపోతే చూడు చాయ్ మంచి అవుతుందంట మంచి కాకపోతే రిటర్న్ చేస్తే తీసుకురామంట కవర్లు సబీనా వేసేసి అలాడా సబీనా వేసి అవి వేసేసి కలిపేసేసి ఇంకా దొరుకుతుందండి అదే టైల్స్ క్లీనర్ డబ్బా వజన్ ఎవడా కడుపులో పెట్టడా ఆయ్ ఆయ్ ఎక్కడ ఉంది
हम लोग वीडियो बनाते हैं। भाई कितने गिर रहा है? भाई ये कितने में गिर रहा है? इको ये सामान ఏమంటి మంచి చేసింది అవి చూడయ్య అవి చూడట్లా పడగొట్టి చూడండి ఫ్రెండ్స్ చూడరి అమ్మవారి అంటే ఇవి జస్ట్ మనకు ఒక పండగ స్టార్ట్ అయినాక ఒక 2 3 డేస్ సామాన్ ఇవి ఎక్కువ కాదు అడిలో పెద్ద జోక్ చెప్పాల మీకు చెప్తున్నా పల్లవి చెప్పాలా హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పు మీకు పెద్ద జోక్ చెప్తున్నా వినండి ఇన్ని గణం సామాన్లు ఒక ప్యాసింజర్ ఆటో అన్న అమ్మ పల్లవి నేను శైలు శైలు ఎట్లా వచ్చినాం అనుకుంటారు నిజంగా చెప్తున్నా అంకుల్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మమ్మల్ని తీసుకొచ్చినకి అంటే సో ఇక వద్దు మమ్మీని అయితే పంపేద్దాని మళ్ళా మేంపి అలానే కూర్చొని అంకుల్ కి 200 ఎక్కిస్తాము గాజుల కాడ ఆప అంకుల్ అంటే సరే అన్నాడు కానీ 2 o'clock 1:30 కి ఇంట్లోకి వెళ్ళినాము ఇంటికి వచ్చేసరికి 6:10 అయింది మాకు పిల్లల్ని చందు హ్యాండిల్ చేసుకుంటు చందన వాళ్ళ బ్రదర్ హ్యాండిల్ చేసుకుంటు పిల్లల్ని ఇగో ఇవి వచ్చేసి బెగమజాల ఇట్లా సెట్లు అక్కకి నాకు పల్లవికి శైలుకి పిల్లలకి అందరికి తీసుకున్నా అండ్ ఇగో ఇవి వచ్చేసి మొత్తం అమ్మవారికి తీసుకున్నా అవి అమ్మవారికి ఎట్లా అంటే మొత్తం 9 కలర్స్ 9 బండల్స్ తీసుకున్నా ఎందుకంటే అమ్మవారికి లాస్ట్ టైం గిట నేను గాజుల మాల వేసిన సో ఇయర్ అమ్మ లాస్ట్ టైం బి వేసిన అంటే చిన్నదే దండ ఇయర్ అమ్మవారికి పెద్ద ఉంది కదా గాజుల దండ చాలా పెద్దకి రావాలని చెప్పేసి అయితే సో ఈసారి అయితే 9 కలర్స్ 9 పెద్ద పెద్ద బండల్స్ అమ్మవారి కోసం అండ్ ఇగో మా పిల్లలకి ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో మొత్తం ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ కలిపేస్తాను అన్నమాట పిల్లలకి సో ఈసారి నేను ఇంత జల్దీ ఎందుకు పోయినా అంటే మనకి శారీస్ బిజినెస్ పెట్టుకున్నాం కదా సో అందరికీ అక్కడ శారీస్ అవి చేసుకోవాలా అండ్ ఇంట్లో అమ్మవారి కాడ చేయాలా మళ్ళీ ఇంట్లో ఇగో మేము చేసుకోవాలి ఇప్పుడు డాడీకి ఇక ఇప్పుడు డాడీకి నైవేద్యం పెడుతున్నాము ఇగో పల్లవి శైలు అన్నము కూర అంటే బజ్జీలు అవన్నీ అవి వేస్తారు ఇగో మీ పల్లవక్క ఉంటే వేస్తుంది శైలు ఇగో డాడీకి ఏమో నైవేద్యం పెడదాము అయితే ఇప్పుడు శైలు పల్లవి అయితే వంట కాడ ఏపీసీగురు నేను ఇవన్నీ చదువుతున్నా ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఇల్లు రచ్చ రచ్చరే ఫస్ట్ ఫ్లోర్ నవరాత్రి అయిపోయేదాకా అసలు నా ఇల్లు నా ఇల్లు లెక్క పెట్టారు ఇల్లు కాదు గోదాం చేసి పెట్టేస్తారు మొత్తం ఇప్పుడు ఇదంతా ఆవు పల్లరు అక్క చెల్లెలు ఏమో మీటింగ్ పెట్టిరు ఇలా ఏమైంది చెప్పు పోలేదు తిననికి ఏం తీసుకురాలి అని చెప్పి ఇగో దోశ రామ్కి బండి కాడ దోశ తినిపిస్తానా మమ్మీ అనుకోకుండా తినిపిలే అమ్మ అనుకోకుండా ఆటో మాట్లాడేసి కూసూరు కూసూరు అంటుంది ఆటోలా కూసుంది పోయి మమ్మీ ఆటో మాట్లాడడానికి ఏం చేస్తాం అని తినిపిలే సారీ ఇంటికి రాగానే ఉప్పు బిస్కెట్లు తినిపించిన ఫ్రెండ్స్ చిన్నప్పటి జ్ఞాపకాలు ఉప్పు బిస్కెట్లు బేగం బజార్ దొరికినే తీసుకున్నాం ఏ రాగానే ఉప్పు బిస్కెట్ తినిపిలేని అవే మీకు ఏ మరి అంతే ఇప్పుడు ప్రేమతో తినిపించిన ఉప్పు బిస్కెట్లు అచ్చా అందులో తీసుకో ఇవి తెచ్చినా నేను బ్రెడ్ మీద పెట్టుకొని ఇష్టంగా తింటావా మిల్క్ మేడు ఇక తినేసేరి ఓపెన్ చేసుకొని పండ వేసుకోరి కానీ ఇప్పుడు ఎట్లయినా గట్టిగా నైవేద్యం పెడుతురు కాబట్టి అన్ని ప్రిపేర్ అవుతున్నాయి అవే తిందాం ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంటికి రాగానే ఆర్డర్ చేద్దాం అనుకునేమన్నా వీళ్ళకి ఆకలి అవుతుంది పాపం మర్దాలకి ఇద్దరు కానీ కానీ మమ్మీ ఉండి ఎట్లయినా నైవేద్యం మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టినవి వచ్చింది అనుకో ఇద్దరు అక్క చెల్లెలు మస్తు హుషారనమాట ఎట్లా అంటే అది ఒక్క ఏడ ఒక దోశను ఒక పూరి రెండు పూరిలో తిన్నారనుకో నైట్ కాగానే నైవేద్యం పెట్టే టైం ఇప్పుడు తిన్న మొత్తం టైట్ ఉందంటారు అమ్మనేమో నా ముఖం గురి కాంచి వస్తుంది నీ వల్లనే వాళ్ళు కడుపు నిండి అన్నం తింటారని తినేది ఒకటే ఒక ప్లేట్లో ఇద్దరు తింటారు కానీ చెప్పడం ఎట్లా చెప్తారంటే ఒక ఇద్దరు రెండు రెండు ప్లేట్లు తిన్నట్టు యాక్టింగ్ చేస్తారు అమ్మమ్మ గట ఏరి బయటకని తెచ్చుకొని తినరని అమ్మ నన్ను తిడుతుంది సో అందుకనే మంచి ప్లానింగ్ తోటి అయితే నేను ఏం తెప్పలే దద్దరే కరెక్ట్ కదా కదా ఉన్నా పెద్ద ప్లానింగే బట్టల స్టాక్ తెచ్చిందంతా అయిపోయింది మళ్ళీ హ్యాపీ కాకపోతే ఎట్లంటే ఇంకా రీస్టాక్ పెట్టిన అవి వస్తుంది సో హ్యాపీ కదా బేటా నేను ఇందాక ఎందుకు అడిగింది శ్రీత్ అంటే ఇందాక నేను అక్కడ కూర్చొని టెన్షన్ పడ్డా అంటే స్టాక్ అంతా అయిపోయింది రీస్టాక్ లేదనేసి బట్ రీస్టాక్ ఇట్లా వచ్చేసింది అందుకే హ్యాపీ అని అడుగుతుంది శ్రీ థ్యాంక్ యూ బేటా అద్విత హ్యాండ్ రైటింగ్ చూడండి గాయస్ హౌ క్యూట్ కదా.
శామ్ హ్యాండ్ రైటింగ్ చూడండి గైస్ నాలాగా క్యూట్ రాసింది అమ్మ పండు ఇన్ని రోజులు గలీజ్గా రాస్తున్నాయని శామ్ పాప నిన్నటి నుంచి మంచి రాస్తా మమ్మీ మంచి చదువుకుంటా అని మాట ఇచ్చినావు కదా ఎట్లా ఇచ్చినావు చూడు ప్రామిస్ చేసింది శ్యామ్ పాప మంచి చదువుకుంటా నీకు బ్యాడ్ నేమ్ రేదే రాసిన ట్యూషన్ హోంవర్క్ రాస్తుందా చలో రాసుకో బిడ్డ రాసుకో పిల్లలు అయితే ట్యూషన్ కి నుంచి వచ్చారు నైట్ 9:30 అవుతుంది కానీ మన పిల్లలు అయితే మంచిగా రాసుకుంటారు ఎందుకంటే 2 డేస్ బ్యాక్ గట్టే వార్నింగ్ ఆయన ఇంట్లో ఎందుకు రాసుకుంటారు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ గా అంటే 2 డేస్ బ్యాక్ అయితే స్కూల్ నుంచి మాకు కంప్లైంట్ అయితే వచ్చింది ఏం చదువుతారు అని చెప్పేసి అండ్ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి దగ్గరికి కాదు రేపో ఎల్లుండి పిల్లలకి సో చదువుకుంటారు గుడ్ పిల్లలు ఆటకు ఆట ఆడుకుంటారు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు చదువు చదువుకుంటారు శ్యామ్ పాప కొద్దిగా డల్ ఉండే బట్ టీచర్ చెప్పింది ఇట్లా ఉందని బట్ శ్యామ్ కి సంలాంచి చెప్పినాము మేము ఇంత చేసేది మీకోసమే బెట మీరే సరిగా చదవకపోతే రాయకపోతే ఎట్లా అని చెప్పేసి సో అప్పటి నుంచి శ్యామ్ పాప ఆమె హోంవర్క్ ఆమె చేసుకుంటుంది ఆమె చదువు ఆమె చదువుకుంటుంది అండ్ థ్యాంక్ యూ గాడ్ బిజీ ఉంది డాడీ రేపు బియ్యం ఇవాళ డాడీకి ఆ బిజీలు ఉన్నాం ఇక్కడ నైవేద్యం పెడుతున్నాం ఆ బిజీలు ఉన్నాం అంటే ఎవరో కామెంట్ లో పెట్టారట పల్లవి ఒకతే పనిచేస్తుంది మీరు చేయరా అంటే పల్లవి వంట డ్యూటీ తీసుకుంటది శైలు మొత్తం పల్లవి ఒక్కకి మొత్తం ఏ టు జెడ్ ఏది కావాలో అవన్నీ అందిస్తుంది అండ్ మమ్మీ ఇంట్లో బయట జర అన్ని కవర్ చేసుకుంటూ వస్తుంది నేను స్టాక్ చూసుకుంటా మళ్ళీ వీళ్ళకి ఏం కావాలో ఇంట్లో అనేటి అవి నేను చూసుకుంటా ఇట్లున్నాం కాబట్టి మేము కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం అంటే ఒక్కొక్కరం పని షేర్ చేసుకుంటాం అట్లంటే మార్నింగ్ లవంగానే పల్లవి ముగ్గురికి టిఫిన్ బాక్స్ కడతాయి శ్యామ్ కి అద్భుతకి శ్రీహిత్ కి నేను లవంగానే శ్యామ్ ని అద్భుతని పైన ఫ్రెష్ చేయించి డ్రెస్ చేసి జుట్లు వేసి తయారు చేసేసుకొస్తాము మేమైతే ఒక కోఆర్డినేషన్ తోటి చాలా హ్యాపీగా ఉంటాం డాడీకి అయితే అన్ని చేసినాం డాడీ హాయ్ చెప్పు ఆన్య హాయ్ అద్దె అయితే చక్కగా తినదు హేమలత హాయ్ చెప్పవా హాయ్ హేమలత వచ్చింది శైలుకి శైలు కజిన్ సిస్టర్ దీర్ఘాయుష్మాన్ సౌభాగ్య దివసం గర్వ ఆయు ఆరోగ్య ప్రాప్తి వస్తు దీర్ఘాయుష్మాన్ భావజ్ఞాన మహాజ్ఞ ఆయుర్ ఆరోగ్య ప్రాప్తిరస్తు అశు అశు నమ్మి చూపి ఉప్పు మమ్మీ
असल अंत नवरात्रि कोसमन पलवा को नईन सारीस शैल नईन सारीस नैन नईन सारीस अम्म नईन सारीस मोतम पिंड अन्नी टोटल मल्ल पिंडनेवे मल्ल पिंकटा पिं मल्ल अगर प्याको पेकोनी नवरात्रि की नईन डेस कटकटा अंड बिजी लड़ते व्लाग्स अंदर व्लाग्स व्लाग्स इन कमी माला मस्त बिजी अम इंट पेवाली सारीस की आर्डर्स दीवाली अंदर एमो वाट्सएप रेस्पी अंटर का मस्त पनलनाई सो अवी चुस्को वर की गिट टाइम अंत इलाई सो अंकने व्लाग्स बिल्ला वस्तना गाइज़।